గుంటూరు జిల్లా గురజాలలో సెల్ ఫోన్ షాప్ లో భారీ చోరీ జరిగింది. పోలీస్ డివిజన్ కార్యాలయం ఎదురుగానే చోరీ జరగడం పట్ల ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. షాప్ పైన రేకులు కట్ చేసి షాప్ లోకి ప్రవేశించిన దొంగలు సుమారు 150 ఫోన్లు తీసుకుని వెళ్లారని యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ షాప్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పని చేయకపోవడం పట్ల పోలీసులు విచారణ చేపట్టారు. మొబైల్స్ మొత్తం పెట్టిల్ బాక్స్ క్లోజ్ చేసి ఓన్లీ మొబైల్స్ తీసుకెళ్లారు. 130 నుంచి 150 సెల్ దాకా మొత్తం తీసుకెళ్లారు. అమౌంట్ 2,30,000 నుంచి 2,40,000 అమౌంట్ తీసుకెళ్లారు. వీలోడు డెమో అమౌంట్, ఎయిర్టెల్ ఐడియా రీఛార్జ్ డెమో అమౌంట్ 40,000 అమౌంట్ ఉంది. రియల్మీ, అప్పో, వన్ ప్లస్, ఎంఐ, శాంసంగ్ అన్ని రకాల మొబైల్స్ తీసుకెళ్ళారు. ఓన్లీ ఛార్జర్లు, ఇయర్ ఫోన్స్ అక్కడే పెట్టేశారు. ఓన్లీ బాక్స్ బాక్స్ అక్కడ పెట్టి మొబైల్స్ మాత్రమే తీసుకెళ్లారు. ఇంకా ఎంత అంశం? 25 లక్షల నుంచి 30 లక్షల దాకా అమౌంట్ ఉంటుంది టోటల్ అమౌంట్ నెంబర్. ఇంకా షాప్లో 25 లాక్స్ ఇంకా స్టాక్ లోపల ఉన్నది. ఇంకా ఎన్నిటప్పుడు జరిగి ఉంటుందని? మ్యాక్సిమం 2:30 to 3 మధ్యలో జరిగి ఉంటుందని అంచనా.